हेलो फ्रेंड्स, ना पेर गाली सरीश मेरी वीडियो ना यूट्यूब चैनल हेमवर्णा फाइनेंशियल सर्विसेज चूस्तुन्नारु। सो इवाला मनं रेंडु विषयालु तेलुसुकुंदामु, एफआईएस एक्कड इन्वेस्टमेंट चेस्तुन्नारु, प्लस इवाला मार्केट्स एला उंडाई, मार्केट्स लो एं जरिगिंदि। सो मनकि टेक्निकल चार्ट्स चूस्तुंटे मनं ए व्यू तीसुकोवच्चु ई पर्टिक्युलर मार्केट गुरिंचि అనేది తెలుసుకుందాము। సో ఇవాల స్టార్టింగ్ లో ఇవాల మార్కెట్స్ ఏం జరిగినాయి అది ఫస్ట్ మనం కవర్ చేసుకొని దాని తర్వాత ఎఫ్ఐఐస్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది మనం చూసుకుందాము। సో ముందుగా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇక్కడ నా ఛానల్లో మీరు ఇక్కడ చూడండి। సో ఈ ఛానల్లో నేను ఈ కమ్యూనిటీ సెక్షన్లో ప్రతిసారి నేను ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది ఒక బ్రీఫ్ డీటెయిల్స్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను। సో అది మీరు చూడొచ్చు ఇక్కడ। మీకు తెలిసిన విషయం ఏంటంటే ఇదిగోండి మార్కెట్ ఓవరాల్ మార్కెట్ డెప్త్ అనేది నేను ప్రతిసారి చెప్తాను। సో ఇక్కడ మనం చూస్తుంటే ఓవరాల్ 1800 మార్కెట్స్ ఇవాల ట్రేడ్ అవుతే దాంట్లో 810 అనేది బేసికల్లీ గ్రీన్ లో క్లోజ్ అయ్యి, అది 952 అనేది డౌన్ లో క్లోజ్ అవటం మనం చూస్తున్నాము। సో ఓవరాల్ గా మనం మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటుంటే ఒక డౌన్ అనేది ఎక్కువగా ఉంది యాజ్ కంపేర్ టు మార్కెట్ పెరిగి ఉంది। సో ఈ నాలుగు కంపెనీస్ మీరు చూడండి, ఏఐ ఇంజనీరింగ్, క్రెడిట్ యాక్సెస్, గ్రామీణ్, థర్మాక్స్, ఈ క్లర్స్ సర్వీసెస్, వీటిలో హయ్యర్ డెలివరీ వాల్యూమ్స్ అనేది పెరుగుతున్నాయి యాజ్ కంపేర్ టు నిన్నట్ వెడ్నెస్డే రోజు। సో పాయింట్ మీరు తెలుసుకోవాలి, ఏదైనా కంపెనీ వెయిటేజ్ అనేది మనం పెరుగుతుంటే డెఫినెట్లీ ఆ వెయిటేజ్ అనేది మీరు ఇవ్వాలి। సో ఈ ఈ హై డెలివరీ వాల్యూమ్స్ అనేది మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి। సో టాటా మోటార్స్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అనేది బై రేటింగ్ ఇచ్చారు। సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ అనేది ఉండే। సో ఆశీష్ ధవన్ అనే ఆయన బేసికలీ 1.4% స్టేక్ అనేది మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి చూస్తున్నారు। సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ చిన్న చిన్నగా చూసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇక్కడ మార్కెట్ దాంట్లో చూస్తుంటే మార్కెట్లో మీరు ఇక్కడ చూడండి। సో ఈ ఈ పాయింట్లో ఇక్కడ చూస్తుంటే ఓవరాల్ బ్రాడర్ మనకి కంప్లీట్లీ అన్ని గ్రీన్లో కనిపిస్తున్నాయి, ఒకటి ఆటో మనకి ఒక రెడ్లో కనిపించడం మనం ఇక్కడ చూస్తున్నాము। సో నిఫ్టీకి నేను వ్యూ చూస్తుంటే నిఫ్టీలో నిన్న మనం మాట్లాడుకున్నాము, నిన్న నేను మీకు అదే చెప్పాను కదా, గ్యాప్ అప్ తోటి ఇక్కడ ఓపెన్ అవ్వటం మనం చూస్తున్నాము। సో ఇవాళ కూడా గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయ్యింది। సో ఇది ఒక హెల్దీ సైన్ మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే బుల్స్ క్యాండల్ ఫార్మేషన్ ప్లస్ ఒక రోజు క్లోజింగ్కి నెక్స్ట్ డే ఓపెనింగ్కి గ్యాప్ ఎంత ఎక్కువ ఉంది అంత ఎక్కువగా మార్కెట్ అనేది బుల్స్ అనేది మనం చెప్తాము। సో ఇది కాన్స్టెంట్లీ ఒకరోజు రెండు రోజు ఇంకొక ఒక క్యాండల్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, మేబీ మండే రోజు ఓపెనింగ్ అనేది దేనికన్నా బెటర్గా ఓపెనింగ్ అయితే మనకు ఒక మంచి ర్యాలీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది। దాని తర్వాత డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అది ఎంతవరకు అది ముందుకెళ్ళింది। ఒకటి ఏంటంటే ఈ ఈ ఇది ఒక మంచి సైన్ చెప్పుకోవచ్చు, రీజన్స్ చాలా ఉండే, ఒకటి ఫెస్టివల్ సీజన్ జరుగుతుంది, రెండోది ఏంటంటే కోవిడ్ అనేది చిన్న చిన్నగా ఏంటంటే ఆ ప్రాబ్లం మనకి తగ్గటం మనం చూస్తున్నాము, టోటల్ ఎలిమినేషన్ అనేది అది సమస్య బేసికలీ, అప్పుడే దీని నుంచి మనం బయట వెళ్ళరాము। బట్ ఒక కేర్ఫుల్గా మనం ఈ పర్టికులర్ సిట్యువేషన్ని అనలైజ్ చేసుకుంటే డెఫినెట్లీ కొద్దిగా అనేది ఏంటంటే మనం జాగ్రత్త తీసుకోవటం వల్ల మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది మనకి సివియర్గా లేవు। సో ఈ ఇది ఒక పాజిటివ్ సైన్. సో దీన్ని నేను కన్ఫర్మేషన్ కూడా చూస్తుంటే డెఫినెట్లీ ఇక్కడ నా ఆర్ఎస్ఐ అనేది నా ఆర్ఎస్ఐ నంబర్ అనేది నిన్న నాకు 67 ఉంటే ఇవాళ 75 కనిపిస్తుంది। సో చాలా హెల్దీగా మార్కెట్స్ అనేది నాకు ఆర్ఎస్ఐ చూపిస్తుంది, ప్లస్ ఇక్కడ ఎంఏసిడి కూడా ఇవాళ నాకు ఒక ఇండికేషన్ ఇచ్చేసింది మార్కెట్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి, ఎందుకంటే ఇక్కడ వైట్ అనేది నాకు ఇక్కడ కనిపించేది ఏంటంటే వైట్ ఏంటంటే ఇది ఒక సిగ్నల్ లైన్, రెడ్కి కింద నుంచి ఎప్పుడైతే క్లోజ్ అవుతే అది నేను బేసికలీ ఒక హెల్దీ ఇండికేషన్ తీసుకోవచ్చు మార్కెట్స్ పాజిటివిటీ గురించి మాట్లాడుకుంటుంటే। సో తెలుసుకున్న విషయం ఫ్రెండ్స్, రైట్, ఇప్పుడు మనం ఎఫ్ఐఐస్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది తెచ్చుకుంటున్నారా? డెఫినెట్లీ ముందుగా ఏంటంటే ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ అనేది మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? సో ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ చూస్తుంటే ఇక్కడ మీరు చూడండి, వ్యాన్గార్డ్ ఫండ్స్ అనేది
2015 నుంచి కంపేర్ చేసుకుంటే ఇవాళ ఆల్మోస్ట్ 500% అనేది నెట్ వర్త్ చేంజ్ అయింది. సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉండే, ఒకటి గవర్నమెంట్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్, యూరో పసిఫిక్ ఏరియా గ్రోత్ ప్లస్ నలంద ఇండియా ఫండ్స్. సో వీళ్ళందరూ మార్కెట్స్లో డిసెంబర్ 2015 తోటి కంపేర్ చేసుకుంటే మనకి ఇవాళ అక్టోబర్ 2021 ఆల్మోస్ట్ మనకి 5-6 ఇయర్స్ దగ్గర దగ్గర. సో ఇక్కడ పాయింట్ చూడండి, గ్రోత్ పోర్ట్ఫోలియో గ్రోత్ అనేది నెట్వర్త్ ఏ విధంగా ఈ పర్టికులర్గా ఉంది. సో డెఫినెట్లీ స్టాక్ మార్కెట్స్లో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే డెఫినెట్లీ మీ పోర్ట్ఫోలియో కూడా ఈ రకంగా పెరగొచ్చు. డెఫినెట్లీ కాన్స్టెంట్లీ ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉండాలి. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఆగరు. డెఫినెట్లీ మార్కెట్ డిఫరెంట్ డిఫరెంట్ టైం ఫ్రేమ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, సో మీ ఒక ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో ఫాలో అయిందా కాదు, ఇక్కడ మీరు చూడండి. ప్రతి ఒక్క ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫాలో అవటం మనం ఇక్కడ చూస్తున్నాము. బట్ స్టిల్ వాళ్ళు మార్కెట్లో హోల్డ్ చేశారు, అందుకనే ఇక్కడ నుంచి చూడండి మీరు ఆల్మోస్ట్ ఒక 100% కన్నా ఎక్కువగా ఈ పోర్ట్ఫోలియో రిటర్న్ చూస్తున్నాము. సో సూపర్ స్టార్స్, గోయింకా ఎంటర్ప్రైజెస్, సంసారా, అవాస్, ఇది ఇండస్ట్రీస్ ఆర్ కేపిఎస్జి వెంచర్స్. సో ఇవన్నీ టాప్ హోల్డింగ్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది. ఎఫ్ఐఎస్ ఈ పర్టికులర్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తున్నారు. సో ఇండివిజువల్గా మీరు ఒక ఇండివిజువల్గా అనాలిసిస్ చేయాలంటే చేయొచ్చు. డెఫినెట్లీ మీకు ఏదన్నా ఈ పర్టికులర్ కంపెనీస్ గురించి అనాలిసిస్ కావాలంటే డెఫినెట్లీ కామెంట్స్లో పెట్టండి, నేను మీకు చేస్తాను. ప్రిఫర్డ్ సెక్టర్స్ చూస్తుంటే ఎఫ్ఐఎస్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారంటే ఇక్కడ చూడండి. సో సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్, కమర్షియల్ సర్వీసెస్, సప్లైస్, యూటిలిటీస్, ఆయిల్ అండ్ గ్యాస్, అదర్స్, మిగతాయి అనేది చిన్న చిన్నగా పోర్షన్లో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. బట్ ఒక లార్జ్ స్కేప్లో మాట్లాడుకుంటుంటే ఈ పర్టికులర్ సెక్టర్స్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో డీటెయిల్ పోర్ట్ఫోలియో డెఫినెట్లీ నా దగ్గర ఉంది. డెఫినెట్లీ మీకు ఏదైనా ఈ పర్టికులర్ కంపెనీ గురించి కావాలి, లేకపోతే ఆ కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది మీకు డీటెయిల్గా అనాలిసిస్ కావాలంటే డెఫినెట్లీ నేను మీకు చేస్తాను. సో హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ మీకు ఎఫ్ఐఐస్ ఒక చిన్న ఐడియా అనేది నేను మీకు ఇచ్చాను, డీటెయిల్డ్ ఉంటుంది. సో బేసికలీ వాళ్ళని డీటెయిల్ అనాలిసిస్ చేసుకోవాలంటే డెఫినెట్లీ చాలా మాట్లాడటానికి ఉంటుంది. బట్ మీకు ఇండివిజువల్గా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మీరు అడగొచ్చు, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.